మెదక్ జిల్లాలో ట్రాఫిక్ సమస్య తలెత్తిందని చెప్పవచ్చు. నిజంగానే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తుంటే కూడా ట్రాఫిక్ కంట్రోల్ చేయలేని పరిస్థితిలో ఈ పోలీస్ వ్యవస్థ ఉన్నదా అంటే నిజంగానే నమ్మశక్యం కాకపోవచ్చు. కానీ ఈ విజువల్లో మనం చూడొచ్చు, దాదాపు 30 నుంచి 40 నిమిషాల లోపల ఈ లారీలన్నీ కూడా ధాన్యం తీసుకొచ్చిన లారీలే కావచ్చు, బస్సులే కావచ్చు, బస్సులో వెళ్ళే ప్రయాణికులే కావచ్చు, ఎండాకాలము మధ్యాహ్నం 12 నుంచి 1 గంటల మధ్యలో దాదాపు 2 గంటల సేపు ట్రాఫిక్లో ఇరుక్కపోతే వాళ్ళకి ఎలాంటి పరిస్థితి ఉంటుందో ఈ యొక్క విజువల్లో చూస్తే ఇదే నిదర్శనం కనిపిస్తుంది. వాస్తవం చెప్పాలంటే కూడా నిజంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వస్తే ఎస్పీజీ, అదేవిధంగా లోకల్ సిపి ఏసీపీ అందరు కూడా సిఐలు ఎస్ఐలు అంతా కూడా ట్రాఫిక్ కంట్రోల్ చేసే పరిస్థితిలో ఉంటుంది. కానీ మన మెదక్ జిల్లాలో చూస్తే మాత్రం ఇప్పుడు మనం రామ్దాస్ సర్కిల్లో ఉన్నాము, మరి కాసేపట్లో 5-10 నిమిషాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి ఇక్కడ కార్నర్ మీటింగ్ సమావేశం జరగబోతుంది. దీనికి ఇప్పుడు చూస్తే ట్రాఫిక్ క్లియర్ చేయాలంటే కూడా 1-2 గంటలు ఆ సమయం పట్టే అవకాశం ఉంది. ఇప్పటి వరకు పలు మాలలు కూడా మీడియా, అదేవిధంగా ఇక్కడ లోకల్గా ఉన్న కాంగ్రెస్ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ట్రాఫిక్ క్లియర్ చేయాలని చెప్పి పోలీసులను వాళ్ళు వేడుకున్నా కానీ ఆ విషయాన్ని మనం చూడొచ్చు విజువల్లో. వాళ్ళు చుట్టూ అంటే దాదాపు మెదక్ చుట్టూ కూడా 3 కిలోమీటర్ల బైపాస్ రోడ్డు ఉంది, లేకుంటే ఇంటర్నల్ రోడ్స్ ఉంటాయి, సర్వీస్ రోడ్స్ ఉంటాయి. ఆ రోడ్డు పంట అంతా ట్రాఫిక్ను పంపించి క్లియర్ చేయాల్సిన బాధ్యత ఉంది. కానీ వాళ్ళు నిజంగానే నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారా లేదంటే చేతులు ఎత్తేసారా అంటే ఇదే నిదర్శనం అని చెప్పవచ్చు. అదేవిధంగా మనం చూడవచ్చు ఆ లారీ డ్రైవర్ మనం చూసినప్పుడే దాదాపు 1.5 గంటల నుంచి చర్చి అంటే దాదాపు హెడ్ పోస్ట్ ఆఫీస్ నుంచి ఇక్కడికి రావడానికి 1.5 గంటల సమయం పట్టిందని చెప్తున్నాడు. అతను నిజంగానే కాకపోతే 108, 104 ఇట్లాంటి వాటికి కూడా అవకాశం కల్పించాలి, లేకుంటే రూట్ క్లియర్ చేయాలి. నిజంగానే ఇక్కడ ఇద్దరు డిఎస్పీలు ఉన్నారు, ఒక ఏసీపీ ఉన్నాడు, ఆ తర్వాత సిఐ ఎస్ఐలు వీరంతా కూడా భారీగా భద్రత ఏర్పాటు చేస్తాము, ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకూడదు చూసుకుంటున్నాము, కంట్రోల్ చేశామని చెప్తున్నా కానీ ఇక్కడ మనం చూసే పరిస్థితి మాత్రం ట్రాఫిక్ క్లియర్ చేయలేకపోతున్నారంటే వాళ్ళు పోలీసులు ఏ విధంగా వివరిస్తున్నారో అని చెప్పవచ్చు. అదేవిధంగా మనం చూస్తున్నాం విజువల్ ఇక్కడే కాదు, ఇక్కడ ఓల్డ్ బస్టాండ్ పాత బస్టాండ్ ఉంటుంది, ఆ పాత బస్టాండ్ నుంచి ఇక్కడికి రావాలంటే 500 మీటర్లు ఉంటుంది, అక్కడ దాదాపు 2 కిలోమీటర్లు బయట ఇక్కడ చర్చి వరకు 2 కిలోమీటర్ల తూపు ఆ దాదాపు ట్రాఫిక్ క్లియర్ చేయాలని పరిస్థితి ఉంది. నిజంగానే ట్రాఫిక్ క్లియర్ చేయాలంటే చాలా సమస్య, ఒకవేళ రేవంత్ రెడ్డి వస్తుంటే ఆ రూట్ క్లియర్ చేస్తామని చెప్తున్నారు. మనం చూడొచ్చు అక్కడ ఆ రూట్లో కూడా వెహికల్ వెళ్తున్నాయి, కార్లు వెళ్తున్నాయి, అక్కడ కూడా చాలా సమస్య తలెత్తే అవకాశం ఉంది. 5-10 నిమిషాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తుంటే కార్నర్ మీటింగ్ సమస్యను పరిష్కరించాల్సిన ఏదైతే పోలీసు వ్యవస్థ ఉందో ఆ పోలీసు వ్యవస్థ కూడా నిర్లక్ష్యం వ్యవహరిస్తుంది అంటే కూడా నిజమని చెప్తున్నారు. నిజంగా ఎస్పీకి కాంగ్రెస్ పదే పదే మైక్లో చెప్పడం జరిగింది, ట్రాఫిక్ క్లియర్ చేయాలని చెప్పి వారు చెప్పినట్టున్నా ఇప్పటి వరకు ఇక్కడ కూడా ఆ సమస్యను పరిష్కరించలేకపోతున్నారని చెప్తున్నారు. కెమెరామెన్ కర్ణాకర్ దుర్గారెడ్డి.